చరణ్ కు హెడేక్ తెప్పిస్తున్న డీజే. మెగా హీరోల్లో చిరు, పవన్ లను పక్కన పెడితే స్టార్ హీరోలుగా చరణ్, అల్లు అర్జున్ ఫైట్ అందరికీ తెలిసిందే. చిరు తనయుడిగా రామ్ చరణ్ తన రేంజ్ హిట్లు కొడుతూ ఉంటే అల్లు అరవింద్ కొడుకుగా బన్నీ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒకనొక సందర్భంలో బన్నీ చెర్రీని కూడా క్రాస్ చేశాడన్న టాక్ వచ్చింది. ప్రస్తుతం స్టార్ క్రేజ్ దక్కించుకోవడమే కాదు, ఆ ఇమేజ్తో అటు ఇటుగా ఉన్న సినిమాను సక్సెస్ చేసుకోవడమే. యావరేజ్గా వచ్చిన టాక్ను సూపర్ హిట్ చేసుకోవడంలో స్టార్ సత్తా ఏంటి అన్నది తెలుస్తుంది. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మొదట ఫ్లాప్ ట్యాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. డీజే విషయంలో చరణ్ మరింత హెడేక్ ఫీల్ అవుతున్నాడు. ముందు టాక్ బాగా లేకున్నా సరే బన్నీ సినిమా కలెక్షన్స్ చేస్తున్న ప్రభంజనం చెర్రీకి నిద్ర పట్టకుండగా చేస్తుందని అంటున్నారు. ధృవ సక్సెస్తో మళ్లీ ట్రాక్ ఎక్కిన చరణ్ ప్రస్తుతం సుకుమార్తో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హిట్తో ఈ లెక్క సరిచేయాలని చూస్తున్నాడు చరణ్. ఇక పైకి ఇద్దరు మంచిగా కనిపిస్తూ ఉన్నా చరణ్ బన్నీల మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది అన్నది తెలుస్తుంది. అంతేకాదు ఈ మధ్య జరిగిన డీజే థ్యాంక్స్ మీట్లో కూడా చరణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలనెవరిని పిలవకపోవడం ఆశ్చర్యంగా ఉంది.